ప్రియుడు తెలుగు రాట లేడు, భర్తృహరి సుభాషితాలు చదవని తెలుగు విద్యార్థి లేడు, అక్షరానికి అక్షరాకృతినిచ్చి అమృత యశస్కుడైన మహాకవి భర్తృహరి. భట్టి విక్రమార్కుల కథలు మనం, ఈ భట్టి విక్రమార్కులు ఇద్దరు అన్నదమ్ములు అన్న సంగతి కూడా మనకి చాలా మందికి తెలుసు. అయితే ఈ భర్తృహరి అన్న అన్న సంగతి మనలో కొంతమందికి తెలియదు. విక్రమార్క సింహాసనం అన్న మాట మనం తరచూ వింటూ ఉంటాం కదా. విక్రమ ధార్మిక పరిపాలనకు ఒక ఉదాహరణ. అటువంటి ధార్మిక సింహాసనాన్ని మొట్టమొదట అధిరోహించి అనేక సంవత్సరాలు ధర్మ వైరాగ్యం చేత దానిని విసర్జించి విక్రమార్కుడిగా అందించి దారి చూపిన మహామహుడు భర్తృహరి. కూడా ఈయనకి సోదరుడే. అయితే వీరికున్న సంబంధ బాంధవ్యాలు అందరికీ తెలియాలని ఒకసారి మననం చేసుకోవాలి. గొప్పతనాన్ని చెప్పుకొని గొప్పవాడైన వాడు కాదు భర్తృహరి. ఈయన స్వయంగా ప్రతిభాశాలి. ఈయన కవిత్వమే ఈయన రాజ్య భోగాల్ని, రమణీ భోగాన్ని, సుఖదుఖాల ఆటుపోటుల్ని జీవితంలో ఆ అనుభవాల వెన్నముద్దల్ని నీతి శృంగార వైరాగ్య శతకాల రూపంలో శ్లోకాలుగా మనకు అందించినవాడు భర్తృహరి. కాలం కదిలినా, తరాలు మారినా జనబాహుణ్యం నాల్కల మీద ఈనాటికి ఆయన శ్లోకాలు నడయాడుతూనే ఉంటాయి. క్షాంతిశ్చేత్ కవచేన కిం అరిభి క్రోధోస్తి చేత్ దేహినా జ్ఞాతిశ్చేదివ్యౌషధైర్కింఫలం కిం సర్పైర్యది దుర్జనాః కిము ధనైర్విద్యానవద్యాయది భూషణై సుఖవితాయద్యస్తి రాజ్యేన కిం అన్నాడు. ఈ శ్లోకం ఎంత గొప్పగా ఉందో చూశారా. జీవిత సత్యాలన్నీ అందించాడు. దీని తాత్పర్యం తెలుసుకుందాం. మానవునికి ఒక్క ఓర్పుంటే చాలు, వేరే రక్షణ కవచం అవసరం లేదు. శత్రువు లేదు, దాయాది ఒక్కడుంటే చాలు, మనల్ని దహించడానికి వేరే నిప్పు అవసరం లేదు. ఒక్క మంచి మిత్రుడు మానసిక రోగాలకు అంతకంటే దివ్యౌషధము లేదు. కొంతమంది దుండగులు ఉంటే చాలు, విషంగక్కడ ఒక్క గొప్ప విద్య చేతిలో ఉంటే చాలు, వేరే ధనం అవసరం లేదు. సిగ్గుకు మించిన ఆభరణం లేదు. అంటే మంచి కవిత్వాన్ని మించిన రాజ్యాధికారము లేదు. ఎందుకంటే రాజులు కేవలం ఈ నేలనే పరిపాలిస్తారు, మానస సామ్రాజ్యాలను ఏలుతారు. గొప్ప జీవిత సత్యాలతో ముడిపడ్డ శ్లోకం ఇది. అయితే అయినా ఆయన సుభాషితాలని సంస్కృతంలోనే రాసిన భర్తృహరి సుభాషితాలు తెలుగు వారందరికీ అంత ప్రియత లక్ష్మణ కవి. ఈ ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి సుభాషితాలు స్వయంగా చదివి మురిచిపోయి వారందరూ పంచుకోవాలన్న ఆకాంక్షతో వాటిని తెలిగించారు. ఏనుగు లక్ష్మణ కవి తెలిగించినా అవి భర్తృహరి ఆ తెలుగు చేత గొప్పతనం అది. ఇందాక మనం విన్న శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు చేత విన్నా కవచంబు క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాచనుండు, మిత్రము తగుమందు, దుర్జనులు దారుణ పన్నగములు, భూషణము ఉదాత్త కవిత్వము రాజ్యము, ఈ క్షమా ప్రముఖ పదార్థములు కలుగు పట్టున ఆహా అమృతంలాంటి కవిత్వంతో అజరామరమైన కీర్తిని ఆర్జించిన మహాకవి తాత్వికుడు అయిన మనం ఇప్పుడు చూడబోతున్నాం.
शन्नो मित्रस्यं वरुणः ओम शन्नो मित्रस्यं वरुणः मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्नो भवत्वर्यमा शन्नो इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमो ब्रह्मणे नमस्ते वायो नमस्ते वायो नमस्ते वायो त्वमेव ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मादे त्वमेव प्रत्यक्षं ब्रह्मादे त्वमेव ब्रह्म वदिष्यामि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्थं वदिष्यामि अर्थं वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तन्मामवतु तद्भक्तारामवतु तद्भक्तारामवतु अवतु माम् अवतु माम् अवतु भक्तारम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति ॐ शान्ति शान्ति शान्तिः ఈ పోటీకి ఇక చాలు స్నానాధికారులకు అనిచ్చి నమస్కారం గురుదేవ ఆయుష్మాన్ భవ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుకులానికి వచ్చేవారు అరుదు అరుచు వస్తూనే ఉన్నావు ఇప్పటికీ విద్యార్థిలానే అగుపిస్తున్నావు నా కోరిక అదే గురువర్య ఇంకా విద్యార్థిగానే ఉండాలని ఏం మిగిలింది చంద్రవర్ణ నేను ఎరిగిన సర్వశాస్త్రాలు నేర్పాను అనతి కాలంలోనే నేర్చుకున్నావు అంటే ఇంకా అలాంటిదైనా నీవు నేర్చుకోవలసింది నా దగ్గర లేదు అంటాను చూడు బాబు విద్య అనంతం గురుదేవా శాస్త్రజ్ఞాన సర్వస్వాన్ని ఆకలింపు చేసుకునేటందుకు ఒక్క జీవితం చాలదు నాయన అపోనిష్ఠులైన ఋషి పుంగవులు ఎందరో ఉన్నారు అలాంటి మహనీయుల్ని ఆశ్రయిస్తే నీ కోరిక నెరవేరవచ్చు ధన్యోస్మి స్వామి ప్రయత్నిస్తాను ఆశీర్వదించండి విద్యా సంపన్నో భవ ఎవరమ్మా ఈ పిల్లవాడు అది వర్ధనం కొడుకు నీకు కాలక్షేపానికి బాగానే దొరికాడు నా కాలక్షేపానికి ఏం గాని నువ్వు వెళ్ళి కాళ్ళు కడుకురా వీణు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి నీకు భోజనం వడ్డిస్తాను రావడం ఇంత ఆలస్యమైందే ఎక్కడికి వెళ్ళావు బాబు ఆశ్రమానికమ్మా చదువు పూర్తయినా ఇంకా ఆశ్రమం చదువుకు పూర్తవడం అంటూ ఉంటున్నావు అమ్మా అంటే ఈ వయసులో కూడా ఇంకా చదువుకుంటాను అంటావా అయితే ఇప్పుడు నాకు చదువుకునే వయసు దాటిపోయింది అభ్యాసానికి పరిమితి లేదని నాకు తెలుసు కానీ ఏ వయసులో నిర్వహించవలసిన బాధ్యతలు ఆ వయసులో నిర్వహించడం అవసరం నువ్వు ఒక ఇంటివాడివై కోడలు మనవళ్లతో ఇంట్లో తిరుగుతుంటే చూసి మురిసిపోవాలని నాకుండదా బాబు వేద వేదాంగాలు ఈ విషయం నీకు తెలియదని ఎలా అనుకోమంటావు ఆలోచించే కొద్దీ నాకు తెలియనిది ఎంతో ఉందనిపిస్తున్నది అదంతా తెలుసుకోవాలని ఏదో తపన నిరంతర
నీ ధోరణి నీది, నా మాట ఎప్పుడు వినిపించుకున్నావు గనక. రాచనగరక గమ్యం నాకు తెలియదమ్మా. దేశాటనమే జీవం. పరిపాలన బాధ్యతలు స్వీకరించే ముందు దేశాటన చేసేట బ్రాహ్మణుడివి. నీకెందుకు నాయనా? విద్య అంటే క్రోడీకరించిన అనుభవాలే కదమ్మా. నా దేశాటన నాకు నీ ఇష్టం నాయనా. విద్య పట్ల నీకున్న ఆసక్తికి నాకు ఆనందంగా ఉంది. ఈ వయసులో ఇంటివాడు కాకుండా అమ్మా, నీ అభివృద్ధికి నేను ఎప్పుడు అడురా నాయనా. వెళ్ళిరా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా. మీరెవరో? ఎవరో? నా పేరు చంద్రవర్ణుడు, విద్యార్థిని మహర్షి దర్శనానికి. ఇక్కడ ప్రారంభిద్దామని వచ్చావా నాయన? నాయన, నేను కొంతవరకు చదువుకున్నాను. ఎంతవరకు? వేద వేదాంగాలు పూర్తి చేశాను. ఇంకా ఏం చదువుకుందామని వచ్చావు నాయన? అయితే దేవగంధర్వ విద్యలు అభ్యసిద్దామని వచ్చావా నాయన? అవి మా గురువు గారి దగ్గర లేవు. ఇదిగో అవన్నీ తెలిసిన ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు సప్తవర్ష మౌన వ్రతంలో ఉన్నారు. ఇప్పటికి 5 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. అంటే ఇంకా 2 ఏళ్లు మాత్రమే మా గురువు గారు మౌన వ్రతంలో ఉంటారు. పోనీ, తమకు తెలిసిన మునియాశ్రమాలు ఇంకా ఏమన్నా ఈ ప్రాంతంలో ఉంటే తెలుపగలరా? ఉండే ఉంటాయి. ఇలాగే పయనించి ప్రయత్నించు. ఇంకా చదువుకుంటా. ఇప్పటికి మనం చదువుకున్నదే జీర్ణం కాక చస్తుంటారు. ఒక్కొక్క మనిషిని దర్శిస్తూ ఎంతో దూరం ప్రయాణం చేశాను. ఎందరినో అభ్యర్థించాను. నా విద్య అయినా నా పైన ఆ మహానుభావుల దర్శనం లభించే వరకు పయనిస్తూనే ఉంటాను. ఈ ప్రదేశం ఎంత మనోహరంగా, ఎంత ప్రశాంతంగా ఉంది. భూమికి దిగిన కైలాసంలా ఉంది. బ్రహ్మ మురారి సురా
భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం సదాశివలింగం తత్ ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందిత లింగం శివలింగం తత్ ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన పంజఘార సుశోభిత లింగం సంచిత పాప వినాశక ప్రణమామి సదా శివలింగం తత్ ప్రణమామి సదా శివలింగం సుర పూజిత లింగం సురవన పుష్ప పదార్చిత లింగం పరమ పదం పరమాత్మక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం తత్ ప్రణమామి సదాశివలింగం చంద్రవర్ణ చంద్రవర్ణ చాలా దూర ప్రయాణం చేసి అలసినట్లున్నావు, ఎందుకిలా తిరుగుతున్నావు? వేదాంగాలు ఆశించాను, ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆశ. ఎందరో మహానుభావుల్ని దర్శించాను, కానీ నా కోరిక తీరలేదు. కోరిక గొప్ప బద్ధత నీకున్నవా అని. విద్యా సముపార్జనలో నా ప్రాణాలు పోయిన దీక్షను వీడను స్వామి. నీ దీక్షకు పట్టుదలకు చాలా సంతోషం. సిద్ధ సాధ్య యక్ష గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది సర్వదేవ విద్యలు నీకు నేర్పుతాను, కానీ ఒక్క నిబంధనకు. విద్య వచ్చాను, ఏ నిబంధన విధించినా శిరసా వహిస్తాను. 6 మాసాలు నీకు విద్యాబోధన చేస్తాను. ఈ 6 మాసాలు నీవు నిద్రాహారాలు లేకుండా ఉండగలగటం మానవ మాత్రలకు సాధ్యమా అసరోత్తమా? నిద్రాహారాలు లేకున్నా నీరసించకుండా ఉండేందుకు నీకు ఔషధం ఇస్తాను. మరొక మాట, ఇది కేవలం 6 మాసాలు మాత్రమే పనిచేస్తుంది సుమా. ఆకలి దప్పులు లేకుండా ఉండడానికి మాత్రం ఇంద్రియ నిగ్రహణ బాధ్యత నీదే. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోచాంచల్యానికి గురికాని స్వామి, నన్ను శిష్యునిగా స్వీకరించి విద్యాభిక్ష పెట్టా. కానీ నేను నేర్పే విద్య పట్ల ఏమాత్రం శ్రద్ధ తగ్గినా నిర్లక్ష్యం వహించినా నువ్వు నాకాహారమైపోతావు. ముందు ఈ కొలంలో దిగి స్నానం చేసి పరమశివుని ధ్యానించి చెట్టు కిందకు వచ్చి దోసిలి పట్టి నిలబడు. అనుగ్రహితోస్మి. శాంతం పద శశిధర మకుటం
పంచవత్రౌ త్రినేత్ర శూలౌ వజ్రం చ ఖడ్గౌ పరశు అభయదౌ దేవసంతౌ నాగం పాశం చ ఘంటాం ప్రళయ సాంకుశౌ వామభాగే నానాలంకారయుక్త స్ఫటికమణినిభౌ పార్వతీశౌ నమః విషయానందద్విద్యానంద ధీవృత్తిరూపకః దుఃఖభావాదిరూపేణ తేష చతుర్విధః విషయానందద్విద్యా వృత్తిరూపకః దుఃఖాభావాదిరూపేణ చతుర్విధః ఓం గురుభ్యో నమః చంద్రవర్ణ ఓ వర్ణమే శుచిగా ఈ చెట్టు కింద నిలబడు సరస్వతిని శివుని ధ్యానించి నన్ను స్మరించు నీ చేతిలో ఇలానే లిఖిత అధ్యయనం చేయి ఆరు మాసాలలో నీ విద్య పరిసమాప్తమవుతుంది ధన్యోస్మి గురుదేవా ధన్యోస్మి దుఃఖాభావశ్చ కామాప్తిః క్రసౌ ప్రాప్త ప్రాప్త్యోహమిచ్చేవం చాతుర్విధ్యం ఉదా Thank you.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవులకు నమస్కారం. చంద్రవర్ణ, సంపూర్ణమైంది. నాకు తెలిసిన సర్వ విద్యలు నీకు నేర్పాను. విద్య అనంతం. ఇంక నీ స్వశక్తితోనూ సాధనతోనూ మిగిలిన విద్యలను అభ్యర్థించాను. నీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుని. తమ విద్యార్థిగా నా జన్మ ధన్యమైంది స్వామి. నేను శాపగ్రస్తుని కావటం చేత బ్రహ్మరాక్షస రూపంలో ఎన్నో ఏళ్లుగా ఈ చెట్టుని అంటి పెట్టుకుని ఉన్నాను. చంద్రవర్ణ, నీ మూలంగా ఈరోజు శాపవిమిత్రునయ్యాను. నేనే నీకు సర్వదా కృతజ్ఞుని. తమరు శాపగ్రస్తులు కావటానికి కారణం ఏమిటి? ఎవరు తమను చెప్పించారు? మా గురు బృహస్పతి. శాంత స్వభావులు దేవగురువు అయిన బృహస్పతి వారా మిమ్మల్ని చెప్పించినది? అవును, తప్పు నాది. తమరు చేసిన అపరాధం ఏమిటి గురు?